గవర్నమెంట్ స్కూల్ హాల్ టికెట్ ఇస్తారు మనకు, ప్రైవేట్ క్యాండిడేట్ అని రాస్తారు, అలా ఉండేది. అలాంటి దాన్ని ఈయన ప్రైవేట్ స్కూల్లో డైరెక్ట్ గా పరీక్షలు రాయించుకోవడం అని పెట్టారు. పెట్టి ప్రైవేట్ విద్యా విధానాన్ని ప్రోత్సహించారు. ఏమన్నారు విజన్ అంటే, ధనవంతుడు వీళ్ళతో పాటు ఎందుకు చదువుకోవాలి, కలిసి వాడి పిల్లలకి ఎట్లా ఈ బూతులన్నీ ఎందుకు నేర్చుకోవాలి వీళ్ళతో పాటు, వాడు డైరెక్ట్ గా అక్కడ వాడికి అందుబాటులోకి రావాలని తీసుకొచ్చారు. ఇది ఆయన విజన్. అంటే ఏమైంది, ఒక కార్పొరేట్ విద్యా వ్యవస్థ, అలాగే వైద్యం, ప్రభుత్వ ఆసుపత్రులకి అందరు పోయేవాళ్ళం, లేకపోతే ఇంటి దగ్గర ఉండేటువంటి ఆ ఫ్యామిలీ డాక్టర్లు అంటుంటాం పాత రోజు, వాళ్ళ దగ్గరికి పోయేవాళ్ళు. అలాంటి దగ్గర నుంచి వాళ్ళ కార్పొరేట్ వైద్యం అన్నారు. ఇది విజన్ అంటారు ఆయన అభిమానులు, తప్పులేదు, అదొక విజన్. అది ఎవరికి, ధనం పెట్టగలిగిన వాడి, లేదా మన దగ్గర ఉన్న ఆస్తులు ఏమైనా సరే అక్కడ చదివించాలి లేదా అక్కడ వైద్యం చేయించుకోవాలి. అది విజన్ ఎవరికి, పేదోడికి కాదు మధ్యతరగతోడికి కాదు. మధ్యతరగతికి భారం మోపింది, పేదవాడికి బ్రతుకు భయం వేయించింది. ఎందుకు, నా బిడ్డ ఇక లేదు, ప్రైవేట్ దాంట్లో చదవకపోతే నా బిడ్డ లేడు, ప్రైవేట్ హాస్పిటల్లో చేరకపోతే నేను బతకలేదు అనే ఒక పరిస్థితి తీసుకొచ్చారు బికాస్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. ఫైనల్ గా ఆ అసహనం అసంతృప్తే చంద్రబాబును 2004 గద్దెదించింది. తనకి చావు బతుకుల స్టేజ్ వచ్చినటువంటి ఒక అటాక్ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు ఆయన. అది సామాన్యుడైనటువంటి పేద మధ్యతరగతి వర్గాన్ని గురించి ఆయన ఆలోచించాల. ఆయన విజన్ అంతా అబోవ్ మిడిల్ క్లాస్ రిచ్. కానీ చంద్రబాబు గారి విజన్ ఎప్పుడు, ఇప్పుడు మీరంతా చెప్పినట్టు దీర్ఘకాలిక వ్యూహంగానే ఉంటది. కానీ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఆయన ఒక 5 ఏళ్ళు నన్ను నమ్మండి, 5 ఏళ్ళ మొత్తం రాష్ట్రాన్ని డెవలప్ చేసింది. 2047 అన్నారు. ఆ విజన్ 2047 అధికారం ఇవ్వడం గురించి కామన్ గా ఉంటది ఆయనకి. ఎందుకంటే 5 ఏళ్ళే కదా ఇచ్చింది, 2014 చేయలేకపోయారు. ఎందుకని చేయలేదు, ఏంటి కారణం, ఈసారి చేస్తానంటున్నారు, ఏంటి కారణం, ఎవడు ఆపాడు, కేంద్రం ఆపింది అంటారా, మరి ఇప్పుడు అదే కేంద్రంతో నువ్వు ఎందుకు సాగుతున్నావు, ఎవడొద్దన్నాడు నిన్ను ఆ రోజున. అంటే అప్పుడు కూడా ఆయన విజన్ 2024 కదా చెప్పింది, అప్పుడు 2020 2020 అంతకు ముందు, తర్వాత 2024 మార్చినట్టున్నారు కదా. అంటే మధ్యలో 2030 రెడీ అయ్యారు, ఇప్పుడు నరేంద్ర మోడీ 47 అంటున్నారు కాబట్టి ఈయన కూడా 3 ఏళ్ళు డిస్కౌంట్ ఇచ్చారు.